మీరు ఒకసారి గంగానదికి హారతి ఇవ్వడం చూశాను, బద్రీనాథ్లోను కేదార్నాథ్లోను అనుకుంటా. లేదు లేదు, అది ఋషికేశ్లో. ఋషికేశ్. దీన్ని గంగ దగ్గర చేయడానికి ఏదైనా ప్రాముఖ్యత ఉందా? గంగాకి హారతి అది నా ఆలోచన కాదు. నేను ఆచారాలకు అస్సలు ప్రాముఖ్యం ఇవ్వను. ఏం జరిగిందంటే, మేము టూర్ నుంచి తిరిగి కిందికి చేరుకున్నప్పుడు తెలుసా, అది సరికొత్త అనుభవం. 2-3 వారాల పాటు హిమాలయాల గుండా ప్రయాణించి తిరిగి ఋషికేశ్ చేరుకున్నాం. అక్కడ చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు, మాకోసం ఏదైనా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కాబట్టి ప్రత్యేక హారతి ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. అది మన సంస్కృతి. నాకు సంస్కృతితో ఎలాంటి ఇబ్బంది లేదు, నేను దానిలో భాగమే. కానీ వ్యక్తిగతంగా నేను ఏ ఆచారాలకు ప్రాముఖ్యం ఇవ్వను, అస్సలివ్వను. నేను చాలాసార్లు చెప్పాను, నా జీవితంలో నేను ఏ విధంగానూ ప్రార్థించలేదు. ఒక్కసారి కూడా నేను ఏ విధంగానూ ప్రార్థించలేదు. గంగాకి హారతి నీళ్లకే కదా ఇచ్చేది. మిమ్మల్ని తయారు చేసిన పంచభూతాల్లో నీరు కూడా ఒకటి. యోగాలో ఒక ప్రాథమిక అంశం, అత్యంత ప్రాథమిక అంశాన్ని భూతశుద్ధిగా పిలుస్తారు. అంటే పంచభూతాల నుండి ఒక విధమైన విముక్తి పొందే ప్రయత్నం చేయడం, పంచభూతాల నుండి విముక్తి పొందటం. ఎందుకంటే ఈ పంచభూతాలే, చూడండి, ఈ సృష్టి పంచభూతాల తుంటరి పని. కొంతమంది అమ్ము ఇంకా మరెవరో ఎప్పుడు అడుగుతూ ఉంటారు, ఎందుకు ఈ సృష్టి, ఎందుకు ఈ సృష్టి అని. దాన్ని నేను చేయలేదు, అది ఈ పంచభూతాల తుంటరి పని. అది మీతో ఆటలాడుతూనే ఉంటుంది ఎన్నో విధాలుగా. మీరు శరీరం అని పిలిచేది, మీరు గ్రహం అని పిలిచేది, మీరు పిలిచే ప్రతీదీ కేవలం పంచభూతాల తుంటరి పని మాత్రమే. కాబట్టి యోగాలోని ప్రాథమిక అంశాన్ని భూతశుద్ధి అంటారు. అంటే పంచభూతాల నుండి విముక్తి పొందటం. దానికోసం చాలా సాధన ఉంది. ప్రతి అంశానికి తగినట్లుగా భూమి, వాయువు, అగ్ని, నీరు, ఆకాశం, ఇలా సాధనలున్నాయి. తమిళనాడు వాళ్లకు దీని గురించి కొంతమేరకు తెలిసే ఉంటుంది. ఒకటేమో ఆంధ్రప్రదేశ్లో ఉంది, కాబట్టి మీకు కూడా తెలిసే ఉండాలి. దక్షిణ భారతదేశంలో ఈ పంచభూతాల కోసం 5 ప్రధాన ఆలయాలు నిర్మించబడ్డాయి. మీకు తెలుసా, భూమి, వాయువు, అగ్ని, ఆకాశం, ఇంకా నీటి కోసం. వాయువు ఆంధ్రప్రదేశ్లో ఉందనుకుంటా, శ్రీశైలం కదా, కాళహస్తి, అది వాయువు కోసం. కాబట్టి పంచభూతాల కోసం ఈ ఆలయాలు నిర్మించారు. ఇవి పూజించే ఆలయాలు కాదు, ఇవి సాధన కోసం నిర్మించిన ఆలయాలు. ఇవి యోగ ఆలయాలు. కాబట్టి ఈ ఆలయాల్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో, ఒక నిర్దిష్టమైన శక్తితో, ఆ రకమైన సాధనకు తోడ్పడేలా నిర్మించబడ్డాయి. యోగులు ఈ 5 ఆలయాల గుండా ప్రయాణించి అనేకసార్లు సాధన చేస్తారు వీటి నుండి విముక్తి పొందేందుకు. మేము కూడా ఆలోచిస్తున్నాం. నేను అలాంటి ప్రోగ్రాంని చేయాలనుకుంటున్నాను. అక్కడికి కొంతమందిని తీసుకెళ్లి ఈ 5 ఆలయాల్లో కొంత సమయాన్ని గడిపి ఏ రకమైన అంశానికి ఆ రకమైన సాధన చేసేలా. మీరు నీటి ఆలయంలో ఉన్నప్పుడు మీలోని నీటితత్వం కోసం సాధన చేస్తారు, అగ్ని ఆలయంలో ఉన్నప్పుడు మీలోని అగ్నితత్వం కోసం సాధన చేస్తారు. ఈ అంశాలను మెరుగుపరచడం ఇంకా వాటిపై పట్టు సాధించడం వల్ల అది ఎన్నో విధాలుగా ఒకరి ఆరోగ్యం, శ్రేయస్సు విషయంలో అద్భుతాలు తీసుకురాగలదు. ఇది ఆరోగ్యం, శ్రేయస్సు కోసం కాదు, ప్రాథమికంగా ఇది భౌతిక పరిమితుల్ని దాటి వెళ్లడానికి. నీరు పంచభూతాల్లో ఒకటి. ఇప్పుడు మనం తినడానికి కూర్చున్నప్పుడు, ఆహారం ముందు కూర్చున్నప్పుడు ఈ దేశంలో మనం ఏ దేవుడికి థ్యాంక్స్ చెప్పాం? కేవలం ఆహారానికే నమస్కరిస్తాం. ఒకవేళ మీరు 5 రోజులు తినకపోతే దేవుడు కనిపిస్తే మీరేమడుగుతారు? ఆహారం. ఎందుకంటే ఈ క్షణం మీ ఉనికి ఆహారమే. ఏదైతే మిమ్మల్ని బతికిస్తుందో అదే మీ దేవుడు, అవునా? ఆహారం మిమ్మల్ని బతికిస్తోంది, నీరు మిమ్మల్ని బతికిస్తోంది, మీరు పీల్చే గాలి మిమ్మల్ని బతికిస్తోంది. 5 రోజులు మీరు తినకపోతే ఆహారం దేవుడవుతుంది, 2 రోజులు నీరు తాకకపోతే నీరు దేవుడవుతుంది, 2 నిమిషాలు శ్వాస పీల్చకపోతే గాలి దేవుడవుతుంది, అవునా కాదా? కాబట్టి
మనం పంచభూతాలకు నమస్కరిస్తాం, తద్వారా అది మన కోసం బాగా పనిచేస్తాయని. మనం కేవలం నమస్కరించడమే కాదు, అవి బాగా పనిచేయడానికి పద్ధతుల్ని కూడా నేర్చుకుంటాం. అప్పుడు మీ అగ్ని, మీ నీరు, మీ భూమి, ఇంకా మీ వాయువు అన్నీ బాగా పనిచేస్తాయి. Only if these five elements are ఈ పంచభూతాలు సమన్వయంగా పనిచేస్తేనే మీకు సరి అయిన శరీరం, ఇంకా సరి అయిన జీవితం ఉంటుంది. అవునా? అవునా కాదా? ఇందుకు భూతశుద్ధి అనే పరిపూర్ణమైన ప్రక్రియ ఉంది. కానీ మీరు బహుశా ఆ వీడియోలో చూసిన ఆ ప్రక్రియ, మేము తిరిగి వస్తున్నప్పుడు అక్కడి ప్రజలు నన్ను గౌరవించాలనుకున్నారు, ప్రత్యేక పూజ వంటిది ఒకటి చేశారు.